తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారంట. దాడి చేస్తే ఆఖరికి బాత్రూముల దగ్గర లోపలికి వెళ్లే దగ్గర నుంచి ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పని తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ అన్ని కూడా పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఇవాళ ఈ నందికం సురేష్ గారు కాని లేదా శ్రీనివాసరెడ్డి గారు కాని ఇట్లాంటి ఎవరు కూడా సీసీటీవీ ఫుటేజ్లో కానీ కెమెరాల్లో కానీ అసలు కనీసం ఆఫీస్ దరిదాపుల్లో కూడా వెళ్ళనటువంటి వ్యక్తులు అనేక మందిని ఎవరెవరైతే కృష్ణా గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రియాశీలకంగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఉత్సాహంగా ఎవరెవరైతే పార్టీ కార్యక్రమాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా ఈ తప్పుడు కేసులో ఇరిగించి ఇవాళ ఇప్పటికి స్కోరు 171కి అంతమందికో తీసుకొచ్చినట్టున్నారు. అంటే వీరెవరు కూడా కెమెరాలో లేనోళ్లు 90% మంది ఉన్నారు. సుమారుగా మెజారిటీ సంఖ్య ఆ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కానివాళ్లు. వీళ్ళందరినీ కూడా ఏదో ఒక తప్పుడు సాక్ష్యంతో ఎవడో ఒకటితో ఓ తెలుగుదేశం కార్యకర్తతో దొంగ సాక్ష్యాన్ని తీసుకుని వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రకంగా కుంగదీయాలని చూడటం వీళ్ళ అపోహలు మాత్రమే తప్పితే వీళ్ళ ఆశ అడియాశ లేవతం తప్పితే గుంటూరు కృష్ణా కాదు నువ్వు ఏ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జైళ్లన్నీ నింపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళందరినీ కూడా తెచ్చి లోపలేసినా కూడా జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారా తప్పితే బెయిల్ వచ్చాక ఏం చేస్తావు? బెయిల్ వచ్చాక బయటికే వస్తారు కదా, ఎన్నాళ్ళు ఉంచుకుంటావు? 10 రోజులు, వారం రోజులు, నెల, అంతకుమించి ఏమి ఉంచుతావు? లేదా పాత కేసులు ఏమైనా తవ్వి ఈ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి లోపల పెడతావు? ఎన్నాళ్ళు పెడతావు? 5 ఏళ్ళు పెట్టలేవు కదా. ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, మీరిచ్చిన మాటలు నెరవేర్చడం కోసం కాకుండా ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు చేయటం, తప్పుడు కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రజలు 5 ఏళ్ల తర్వాత మీ మాడు పోగలగొడతాం అనేది ఖాయం.